చీరాల నియోజకవర్గ అభివృద్ధి కోసమే స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీలో చేర్చుకున్నారని ఎమ్మెల్సీ పోతుల సునీత పేర్కొన్నారు. పార్టీలో చేరినప్పటి నుండి పార్టీ కార్యకర్తలను కలుపుకోకుండా తన సొంత మనుషులతో పార్టీ కార్యక్రమాలు నడిపి ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టించి ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీకి రాజీనామా చేసి జగన్ ను కలిసిన అనంతరం ఆమె చీరాలలో కార్యకర్తలను కలిసి విలేకరులతో మాట్లాడారు. స్వార్థం కోసం పార్టీని మోసం చేశారని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు, పోతుల సురేష్, ఎంపీపీ కవిని శ్రీనివాసరావు, సజ్జా వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ పృథ్వీ అరుణ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మన చీరాలకి ఒక శుభదినం అని చెప్పాలి అందరం. ఎందుకంటే ఈ 4.5 సంవత్సరాల కాలం ఆమంచి కృష్ణమోహన్ మరి ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచి మరి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు దగ్గరికి పడిగాపులు కాసి మరి వారిది వారిది కట్టి ఎన్ని రోజులు ఆయన నిరీక్షించాలంటే పార్టీకి రావడానికి దాదాపు 2 సంవత్సరాలు. నియోజకవర్గ అభివృద్ధి కోసము మరి చంద్రబాబు నాయుడు గారు ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, ఒక నియోజకవర్గం అభివృద్ధి కావాలనే ఒక ఉద్దేశంతోనే ఆ రోజు అతన్ని పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది. మరి పార్టీలోకి చేరిన తర్వాత ఆయన వంట ఎత్తిపోకటలాగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని ఎవరిని కూడా ఈ 2.5 సంవత్సరం కలుపుకోలేదు. మరి ఏకగ్రీవంగా తనే నాయకుడు తనే అంత అన్నట్ల నియోజకవర్గంలో తన పెత్తనం చలాయించి చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని జైలు పాలు చేయటం, నిర్బంధించటం చాలా ఇబ్బందులకు గురి చేశాడు. అది చీరాల ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడడం జరిగింది. మరి ఎందుకంటే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలందరూ కూడా మరి వాటన్నిటిని కూడా ఈరోజు మరి ఈరోజు ఏదైతే ఈ పార్టీని వదులుకొని మరి ఆయన ఒక స్వార్థం కోసం అవకాశవాది రాజకీయాలు చేసే కృష్ణమోహన్ మరి ఏదో మాట్లాడుతున్నారు, కానీ వాటన్నిటికీ రాబోయే రోజుల్లో చీరాల నియోజకవర్గ ప్రజలందరూ దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో మరి ఏదైతే ఆశిస్తున్నారో ఇక్కడ ప్రజలందరూ దాన్ని అలాంటి ఒక గిఫ్ట్ ఇవ్వడానికి ఇక్కడ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, రాష్ట్రంలో ఒక నవ్యాంధ్రప్రదేశ్గా మరి రాష్ట్రం విడిపోయి కొత్త రాష్ట్రంగా ఏర్పడి చాలా కష్టాల్లో చాలా బాధల్లో ఉన్నాయి. నిరంతరం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర సంక్షేమం కోసం మరి ముఖ్యమంత్రి గారు కష్టపడి పనిచేస్తూ ఒకవైపు మరి ఇది ఈ దేశ ఈ రాష్ట్రంలో కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయి. ఎందుకంటే 2.5 సంవత్సరం బీజేపీ పార్టీ మిత్రపక్షంగా ఉండి మరి మనకి ఏమి కూడా మనకి ఎందుకంటే మరి ఆ రోజు విభజన జరిగినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 5 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారు ప్రత్యేక హోదా ఇస్తామంటే ఆ రోజు ఈ ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు లేదు ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ 10 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పిన వాళ్ళు దాన్ని నిలబెట్టుకోకుండా మన రాజ్యాంగానికి ఎవరు పిలవకుండానే ఆ మంచి టీడీపీలోకి వచ్చారు. ఆ దాసప్పని రామ్మని ఎవరు పిలవలేదు, బొమ్మను కూడా ఆ దాసప్పని ఎవరు చెప్పలేదు. ఓ దాసప్ప వచ్చాడు పోయాడు, తెలుగుదేశం పార్టీకి ఏమి పోయేది లేదని కూడా డిక్లేర్ చేస్తున్నాం చీరాల నుంచి. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడిని విమర్శించే స్థాయి ఆమంచి కృష్ణమోహన్కి లేదు. జగన్మోహన్ రెడ్డి పక్కన బుద్ధమ్మి చేసుకోవడానికి చంద్రబాబు నాయుడిని విమర్శిస్తే ఈ రాష్ట్రంలో ఉండే మహిళలు కానీ, ఈ రాష్ట్రంలో ఉండే మేధావులు కానీ, ఈ రాష్ట్రంలో ఉండే విద్యార్థులు కానీ, ఈ రాష్ట్రంలో ఉండే కార్మికులు కానీ, ఈ రాష్ట్రంలో ఉండే రైతాంగం కానీ ఎవరు కూడా కృష్ణమోహన్ని కానీ మా జగన్మోహన్ రెడ్డిని కానీ సహించరు. జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న నాటకాలన్నీ కూడా మోడీతోని కేసీఆర్తో కలిసి ఆడుతున్న నాటకాలన్నీ కూడా ఎండగట్టడానికి చీరాల ప్రజానికం రాష్ట్ర ప్రజానికం సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం.